హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ 9th చాప్టర్ ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.2లో 9th 10th ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా 9th ప్రాబ్లం, ఇక్కడ మనకి ఫిగర్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ట్రెపీజియం. ఫ్రమ్ ఏ పీస్ ఆఫ్ కార్డ్ బోర్డ్ ఇన్ ది షేప్ ఆఫ్ ట్రెపీజియం ఏబిసిడి, ఏబిసిడి అనే ట్రెపీజియం నుంచి ఏబిసిడి ట్రెపీజియం లో ఏబి ప్యారలల్ టు సిడి, ఈ టూ సైడ్స్ ప్యారలల్, యాంగిల్ బీసీడి ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, సి దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్, క్వార్టర్ సర్కిల్ ఈస్ రిమూవ్డ్, ఈ 90 డిగ్రీస్ యాంగిల్ తోటి ఒక క్వార్టర్ సర్కిల్ అనేది కార్డ్ బోర్డ్ నుంచి రిమూవ్ చేసేసారు. గివెన్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 3.5, అయితే ఈ టూ ప్యారలల్ సైడ్స్ లో ఏబీ వాల్యూ 3.5, బీసీ వాల్యూ కూడా 3.5, అంటే ఇది కూడా 3.5 ఈక్వల్ అన్నారు కాబట్టి. అండ్ డిఈ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్, డిఈ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్, ఇది ఒక సెక్టార్ కాబట్టి సెక్టార్ కి రేడియస్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది 3.5 కాబట్టి ఇది కూడా 3.5 మనకి ఫిగర్ లో కూడా ఇచ్చేసారు. క్యాలిక్యులేట్ ది ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ పీస్ ఆఫ్ ది కార్డ్ బోర్డ్, ఈ ట్రెపీజియం షేప్ లో ఉన్న కార్డ్ బోర్డ్ నుంచి ఒక సెక్టార్ ని కట్ చేస్తే గనక రిమైనింగ్ ఇంకా ఎంత ఏరియా ఉంటుంది అనేది కనుక్కోవాలి. ముందుగా ట్రెపీజియం ఏరియా కనుక్కోవాలి, తర్వాత ఈ సెక్టార్ ఏరియా కనుక్కొని ట్రెపీజియం ఏరియాలో నుంచి సెక్టార్ ఏరియాని మైనస్ చేసినట్లయితే రిమైనింగ్ పార్ట్ ఏరియా అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం మనకు లెక్కలో ఇచ్చింది. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం, అందులో ప్యారలల్ సైడ్స్ ఏబిసిడి ప్యారలల్ సైడ్స్ అని కూడా ఇచ్చారు, ఏబి ప్యారలల్ టు సిడి. అయితే ఏబీ లెంగ్త్ బీసీ లెంగ్త్, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 3.5, ఇది కూడా మనకు లెక్కలోనే ఇచ్చారు. సో ఏబీ వాల్యూ 3.5, ప్యారలల్ సైడ్స్ ఏబీ సిడి కాబట్టి సిడి లెంగ్త్, సిడి మొత్తం లెంగ్త్ ఎంత అవుతుంది, సిడి ఇస్ ఈక్వల్ టు ఈ ఇది అనుకుంటే డిఈ ప్లస్ ఈసీ అవుతుంది, డిఈ ప్లస్ ఈసీ ఇస్ ఈక్వల్ టు డిఈ వాల్యూ 2 సెంటీమీటర్స్, ఈసీ 3.5, సో సిడి 5.5 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ టూ ప్యారలల్ సైడ్స్ కి మధ్య డిస్టెన్స్ లేదా హైట్ అనేది 3.5 సెంటీమీటర్స్. సో టూ ప్యారలల్ సైడ్స్ లెంగ్త్ తెలుసు, హైట్ తెలుసు కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం కనుక్కుందాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, సమ్ ఆఫ్ టూ ప్యారలల్ సైడ్స్, హాఫ్ ఇంటూ హైట్ 3.5 సెంటీమీటర్స్, ప్యారలల్ సైడ్స్ ఒకటి ఏబి 3.5 సెంటీమీటర్స్, రెండవది సిడి 5.5 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకేం క్యాన్సిల్ అవ్వదు, హాఫ్ ఇంటూ 3.5 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 9 సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ 9 ని క్యాన్సిల్ చేసినట్లయితే 2 4s are 8, 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుని 0 దించుకుంటే 2 5s 10, 4.5, 9లో హాఫ్ 4.5, సో 3.5 ఇంటూ 4.5, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే ఆన్సర్ 19.25 ఏరియా కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్ అని రాయొచ్చు. ఇది ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం. అయితే ఈ కార్డ్ బోర్డ్ లో నుంచి మనకి ఒక క్వార్టర్ సర్కిల్ అంటే సెక్టార్ షేప్ లో ఉంది, ఇది పైఆర్ స్క్వేర్ బై 4 అయినైనా వేసుకోవచ్చు, లేదా ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫార్ములా వేసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ ది సెక్టార్ అయితేనేమో యాంగిల్ 90 డిగ్రీస్, రేడియస్ 3.5 అవుతుంది. మనకి లెక్కలో క్వార్టర్ సర్కిల్ అని ఇచ్చారు కాబట్టి ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇంటూ 1/4 వేసినా వస్తుంది. సో ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్ ఇజ్ ఈక్వల్ టు సర్కిల్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ బై క్వార్టర్ సర్కిల్ కాబట్టి 4 అని రాసుకుంటాము. సో 22/7 ఇంటూ 1/4, ఈ 4 ఉంది కదా 1/4, ఇంటూ రేడియస్ 3.5, ఆర్ స్క్వేర్ కాబట్టి 3.5 ఇంటూ 3.5, మనకి క్యాన్సిల్ అవుతుంది. 7 1s 7 5s 35, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.5 అని రాస్తాము. 2 2s 2 11s 22, సో ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. మనకి మల్టిప్లై చేసినట్లయితే 11 5s 55, పాయింట్ ఉంది కాబట్టి 5.5 అని పెట్టుకోవచ్చు, ఇంటూ 3.5 బై 2. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసినట్లయితే
సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే 19.25 వస్తుంది. బై 2 డివైడ్ చేస్తే 2తో డివైడ్ చేసినట్లయితే 9.625 సెంటీమీటర్స్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ది క్వార్టర్ సర్కిల్. ఇక్కడ మనకు చిన్న మిస్టేక్ ఉంది, ఇది 15.75 వస్తుంది ఆన్సర్. 3.5 × 4.5 మల్టిప్లై చేసినట్లయితే 15.75 సెంటీమీటర్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ ట్రెపీజియం లో నుంచి క్వార్టర్ సర్కిల్ కట్ చేయగా రిమైనింగ్ పార్ట్ ఏరియా కనుక్కోవాలి. సో రిమైనింగ్ పార్ట్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రెపీజియం అంటే 15.75 మైనస్ ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్ అంటే 9.625 మైనస్ చేసినట్లయితే 6.125 వస్తుంది స్క్వేర్ సెంటీమీటర్స్ రిమైనింగ్ పార్ట్ ఏరియా ఏరియా ఆఫ్ రిమైనింగ్ పార్ట్. 10th ప్రాబ్లం. ఎ హార్స్ ఈజ్ ప్లేస్డ్ ఫర్ గ్రేజింగ్ ఇన్సైడ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ 70 meters by 52 meters. ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే మొత్తం గడ్డి ఉన్నటువంటి ఏరియా రెక్టాంగిల్ షేప్ లో ఉంది. ఆ రెక్టాంగిల్ ఫీల్డ్ డైమెన్షన్స్ 70 meters లెంగ్త్, 52 meters బ్రెడ్త్ అండ్ ఇట్ ఈజ్ టెథర్డ్ టు వన్ కార్నర్ బై ఏ రోప్ 21 meters లాంగ్. అయితే హార్స్ ని ఈ రెక్టాంగిల్ కు ఒక కార్నర్ లో కట్టేశారు. ఎంత రోప్ తోటి, 21 meters పొడవుండే ఒక రోప్ తోటి ఒక కార్నర్ లో హార్స్ ని కట్టేశారు. హౌ మచ్ ఏరియా కెన్ ఇట్ గ్రేజ్, అయితే ఆ హార్స్ ఎంత ఏరియాలో మేయగలదు. గ్రేజింగ్ అంటే మేయటం, గడ్డి మేయగలదు అంటే మనం ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎంత ఏరియా మాత్రమే అది గడ్డి మేసింది. గ్రేజింగ్ అంటే ఇక్కడ ఈ షేడ్ చేసింది అంటే ఎల్లో కలర్ తో షేడ్ చేసిన ఏరియా మాత్రమే కనుక్కోవాలి. ఇది మనకి ఒక సెక్టార్ షేప్ లో ఉంది. అయితే యాంగిల్ రెక్టాంగిల్ లో కూడా ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి యాంగిల్ 90 degrees, రేడియస్ 21 meters. ఎందుకు 21 meters అంటే 21 meters రోప్ తో కట్టేస్తే అది 21 meters పరిధిలో మాత్రమే తిరగగలదు. అయితే ఇటువైపు మనకి గ్రాస్ అనేది లేదు, ఓన్లీ రెక్టాంగులర్ ఫీల్డ్ లోనే గ్రాస్ ఉంది కాబట్టి ఈ గ్రాస్ ఉన్న ఏరియా వరకు అది ఎంత దూరం తిరిగిందో చూస్తే అది సెక్టార్ షేప్ లో ఉంది. సో ఏరియా ఆఫ్ ది సెక్టార్ కనుక్కుంటే సరిపోతుంది. సో మనకి ఈ ప్రాబ్లమ్ లో కన్ఫ్యూజ్ చేయడానికి రెక్టాంగిల్ ఇచ్చారు కానీ రెక్టాంగులర్ ఏరియా కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి ఎంత దూరం మాత్రమే గడ్డి మేసింది, గుర్రం అనేది మాత్రమే కనుక్కోవాలి, షేడ్ చేసిన ఏరియా మాత్రమే కనుక్కోవాలి. సో లెంగ్త్ ఆఫ్ ది రోప్ మనకి రేడియస్ అవుతుంది. లెంగ్త్ ఆఫ్ రోప్ ఇజ్ ఈక్వల్ టు 21 meters ఇచ్చారు. ఇదే ఆ సెక్టార్ కి రేడియస్ కూడా అవుతుంది. సో రేడియస్ ఆఫ్ సెక్టార్ ఇజ్ ఈక్వల్ టు 21 meters. యాంగిల్ రెక్టాంగిల్ లో ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది, రైట్ యాంగిల్ ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. సో ఏరియా ఆఫ్ గ్రేజింగ్ ఫీల్డ్ ఏరియా ఆఫ్ గ్రేజింగ్ బై హార్స్ ఇజ్ ఈక్వల్ టు సెక్టార్ ఏరియా కనుక్కోవడమే. ఎక్స్ డిగ్రీస్ బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్ సెక్టార్ ఏరియా ఫార్ములా. ఎక్స్ డిగ్రీస్ అంటే ఇక్కడ 90 degrees బై 360 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ రేడియస్ 21 ఆర్ స్క్వేర్ కాబట్టి 21 × 21 7 1s 7 3s 90 1s 19 4s నెక్స్ట్ 2 11s 2 2s ఇక ఏవి క్యాన్సిల్ అవ్వవు. మిగిలిన మల్టిప్లై చేస్తే 11 3s 33 ఇంటూ 21/2 సో 33 21s మల్టిప్లై చేసినట్లయితే 1 3s 3 1 3s 3 2 3s 2 3s 693 వచ్చింది. ఈ 693ని 2తో డివైడ్ చేసుకోవాలి. సో 2 3s 6 2 4s 8 1 మిగులుతుంది, 3 దించుకుంటే 13 2 6s 12.1 మిగులుతుంది, 0 దించుకున్నట్లయితే 2 5s 10 పాయింట్ పెట్టుకుని 0 దించుకోవాలి. సో మీటర్స్ స్క్వేర్ 346.5 meters square ఏరియా అంతా కూడా అది గడ్డి మేసింది అన్నమాట హార్స్.